మీరు చూస్తున్నారు బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఏపీఎస్ఎస్సిడిసి నుంచి తొమ్మిది రకాల తొమ్మిది రకాల నోటిఫికేషన్ సంబంధించ హైరింగ్ నోటిఫికేషన్ రావడం జరిగింది తొమ్మిది రకాల కంపెనీలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క ఏపీఎస్ఎస్సిడిసి ద్వారా చాలామంది నిరుద్యోగుల యువతలకు జాబ్స్ అయితే రావడం జరుగుతుంది సో అదేవిధంగా ఇంకా అకామిడేషన్ కావచ్చు అన్ని ప్రొవైడ్ చేసి ఉంటుంది ఇంకా అదేవిధంగా వీటికి సంబంధించి ఇంకొకటి ఏంటైనా ఎటువంటి ఫీజు కూడా ఉండదు ఎటువంటి ఎగ్జామ్ లేదు జస్ట్ మనం మొబైల్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటున్నా ఒకవేళ మనం సెలెక్ట్ అయితే డైరెక్ట్గా జాబ్లోకి అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇక లేట్ చేయకుండా మనం ఇక్కడ చూసినది ఈ తొమ్మిది రకాల హైరింగ్ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ మనకు చూస్తే ఏపీఎస్ఎస్ఈ నుంచి చాలా వరకు ఉద్యోగాలు రావడానికి కాబట్టి మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండెక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా థర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు అయితే టైమింగ్ అయితే ఇంటర్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది లొకేషన్ వచ్చేసి ఎస్టీ జోసఫ్స్ డిగ్రీ కాలేజ్ సుంకేశ్వర రోడ్ కర్నూలు డిస్టిక్ అదేవిధంగా ఇక్కడ జాబ్ రోజున చూస్తే కామర్స్ సేల్స్ ఆఫీసర్ అండ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రెండు రకాల జాబ్స్ అయితే ఉండడం జరిగింది క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ ఉంది శాలరీ వచ్చేసి లెవెన్ థౌజండ్ పర్ మంత్ ప్లస్ టీఏ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ చూస్తే బోత్ ఇద్దరు కూడా అయితే ఎలిజిబుల్ ఉన్నారు ఇక్కడ వేకెన్సీ చూస్తే దాదాపుగా వంద పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి కర్నూలు జిల్లా వాళ్ళకైతే ఎక్స్ప్రెన్స్ చాలా బెటర్ అయితే చెప్పుకోవచ్చు ఇక ఏజ్ విషయానికి వచ్చేసినట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి అదేవిధంగా గెండ్రైనా చూస్తే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ వచ్చేసి కర్నూల్ అదేవిధంగా నోట్ బైక్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏమైనా దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి కూడా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇది ఒక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తే మనకు నీల్స్ జో ప్రొడక్ట్స్ అనే కంపెనీ చూడ ఒక హైరింగ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మూడు రకాల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది ఫస్ట్ వన్ ట్రైని ఆపరేటర్ వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఎయిర్స్ ఏజ్ ఉండాలి గెండర్ వచ్చేసి ఓన్లీ మేల్స్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి శాలరీ వచ్చేసి సెవెన్ థౌసండ్ అది కూడా స్టైఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూస్తే పన్నెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ వన్ ట్రైనీ సూపర్వైజర్కి వచ్చేసి డిప్లొమా క్వాలిఫికేషన్ అడుగుతుంది నెక్స్ట్ వన్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉంది అదేవిధంగా మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి ఎయిట్ థౌసండ్ రూపీస్ లో స్టైఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ వన్ ట్రైనీ ఇంజనీర్స్ కింద బీఈ కంపిటీషన్ వాళ్ళది ఎలిజిబుల్ అవుతారు దీనికి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మేల్ మాలకు అందిన ఛాన్స్ ఉంది అదేవిధంగా ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇక్కడ శాలరీ ఇవ్వడం జరుగుతుంది మనకు విశాఖపట్నం మీద జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీకు దీనికి సంబంధించి ట్రైనింగ్ లొకేషన్ మనకు ఇండస్ట్రియల్ ఏరియా లొంగళం పాలెం ఆంధ ఆనందపురం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మనకు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇరవై ఎనిమిదవ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఏపీఎస్సి డేసీ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ ఇది చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు శ్రీనిధి మిల్క్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ చూడక హైరింగ్ నోటిఫికేషన్ రావడం ఉంది ఇది మనకు కడప డిస్ట్రిక్ట్లో అయితే ఉండడం జరిగింది ప్రొద్దుటూరులో నెక్స్ట్ వన్ ఇక్కడ జాబ్ రోజే ఒకటి ఉంది అంటే ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల్యాబ్ అసిస్టెంట్గా ఉండడం జరిగింది క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా ఎలక్ట్రికల్ మెకానికల్ బీఎస్సీ కెమిస్ట్రీ ఎంబీఎం మార్కెటింగ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉంది గంట వచ్చేసి ఓన్లీ మేల్ మాత్రమే అప్లై చేసుకోవాలి శాలరీ వచ్చేసి పదివేల రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం ఇక్కడ పోస్ట్ వచ్చేసి పన్నెండో పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరిగింది దీనికి కూడా మీరు ఏపీఎస్సి డిస్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది లొకేషన్ వచ్చేసి మనకు శ్రీనిధి మిల్క్ ప్రొడక్ట్స్ మీనాపురం రోడ్ లక్ష్మీనగర్ ఆటోనగర్ పొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చి మనకు ఇరవై తొమ్మిదో తేదీ వచ్చే స్టార్ట్ అవుతాయి ఈ మంత్ నుంచి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మనకు వచ్చేసి ఎస్ఆర్ పైప్స్ ఇండస్ట్రీస్ కూడా ఒక హైరింగ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది మనకు ఎక్కడ జరిగిన అనంతపూర్ జిల్లాలో అయితే ఉండడం జరిగింది ఆపరే ఇక్కడ జాబ్ వచ్చేసి ఆపరేషన్స్కి అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ టెన్త్ ఇంటర్ కాబట్టి చాలా తక్కువ నుంచి అయితే జాబ్స్ రిలీజ్ కావడం జరిగింది ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంది గంట వచ్చేసి మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి శాలరీ వచ్చేసి సిక్స్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ఉండడం జరిగింది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ చూస్తే పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ మనకు అదేవిధంగా వర్క్ లొకేషన్ వచ్చేసి డి డో డోర్ నెంబర్ ఎయిట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనంతపురం డిస్ట్రిక్ట్ అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది ఇది కూడా మీరు ఏపీఎస్సీస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది రిజిస్ట్రేషన్స్ వచ్చి మనకు ఇరవై ఏడవ తేదీ అయితే స్టార్ట్ అయితే అవుతాయి అదేవిధంగా నెక్స్ట్ వన్ మనకు ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర మూడు రకాల కంపెనీస్ వచ్చి మనకు ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతాయి ఊబర్ మోటో అండ్ మాత్ క్రియేషన్ పేర్నా గ్రూప్ అనే మూడు కంపెనీలు వచ్చేసి మనకు రిక్రూట్మెంట్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చింది దీనికి రిజిస్టర్ ఇరవై ఆరో తేదీ అయితే లాస్ట్ డేట్ జాబ్ లొకేషన్ మనకు కోల్కతా హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఈ నాలుగు లొకేషన్ అయితే జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి ఇక్కడ జాబ్లో కింద చూస్తే టూ వీలర్ రైడర్ అండ్ డ్రైవర్గా అయితే ఉంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎయిత్ క్లాస్ పాస్ అండ్ అబౌవ్ ఉన్న అయితే అప్లై చేసుకోట్ అంటే ఇక్కడ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి వన్ టు టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరుగుతుంది శాలరీ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ అయితే పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది వేకెన్సీ వచ్చి అరవై పోస్టులు ఖాళీగా ఉండే గెండర్ వచ్చేసి మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి దీనికి ఏజ్ విషయం కానీ వచ్చి ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఉంది రిక్వైర్డ్ వచ్చేసి ఓన్ బైక్ అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుండే కంపల్సరీ ఉండాలని చెప్పేసి నెక్స్ట్ వన్ మ్యాథ్ క్రియేషన్ అనే కంపెనీ వచ్చేసి జాబ్ రోజులు చేసి ఫుడ్ డెలివరీ పార్ట్నర్గా అయితే ఉంటుంది దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ఎయిత్ పాస్ అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ సిక్స్ థౌసండ్ అయితే పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది వేకెన్సీ చూస్తే వంద పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ కూడా మేల్ వాళ్ళు అంటే మగవారికి మాత్రమే అవకాశం అయితే ఉంది ఇక్కడ నో ఏజ్ క్రిటీరియా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే బైక్ టాక్సీ మాడిటరీ డాక్యుమెంట్స్ వచ్చి మస్ట్ హ్యావ్ ఏ బైక్ డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ పే అవుట్ డ్యూరేషన్ వచ్చే వీక్లీ పేమెంట్స్ అయితే మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి మనకు ప్రీ ప్రీనా గ్రూప్ అనే కంపెనీస్ రావడం ఉంది ఇక్కడ టీమ్ లీడర్ అయితే జాబ్ రోల్ ఉంటుంది ఉద్యోగం వచ్చేసి టెన్త్ పాస్టు అండర్ గ్రాడ్యుయేట్ వరకు అయితే క్వాలిఫికేషన్ ఉంది ఇక్కడ జీరో టు వన్ ఇయర్స్ ఎక్స్ప్లెయిన్ ఉంది అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ సాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ వేకెన్సీస్ ఇక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరైతే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ ఎటువంటి ఏజ్ క్రైటీరియా ఇవ్వలేదు నీడ్ టు స్విప్పింగ్ మిషన్ సేల్స్ జాబ్స్ యాప్ ఇన్స్టాలేషన్ ఫర్ మర్చెంట్స్ రిటైలర్స్ వన్ ఆఫ్ ద ఆన్లైన్ పేమెంట్ యాప్ అని చెప్పేసి చేయవలసి ఉంటుంది సో నేను ఆల్రెడీ జాబ్ లొకేషన్ చెప్పాను కోల్కతా హైదరాబాద్ చెన్నై బెంగళూరు అని చెప్పేసి దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ టూ ట్వంటీ అయితే ఉండడం జరిగింది సో నెక్స్ట్ వన్ నోటిఫికేషన్ చూస్తే మనకు రిక్రూట్మెంట్ డ్రైవ్ అని చెప్పేసి మనకు ఒక హైరింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది జాబ్ రోల్ వచ్చేసి ఫార్మాసిస్ట్ అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమో బ్యాచిలర్ ఇన్ అంటే బీ ఫార్మసీ నెక్స్ట్ వన్ సారీ వచ్చేసి యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం సాలరీ తీస్తామని చెప్తున్నారు ఫ్రెషర్ ఎక్సిలెంట్ అయినా బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరెన్స్ ఇద్దరు అయితే ఎలిజిబుల్ అవుతారు వేకెన్సీ వచ్చేసి హండ్రెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ గంట ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే అవకాశం అవుతుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి టెక్నికల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే సెలక్షన్ అయితే ఉంటుంది జాబ్ లొకేషన్స్ మనకు తిరుపతి చిత్తూరు విజయవాడ గుంటూరు నెల్లూరు కాకినాడ రాజమండ్రి వైజాగ్ అండ్ అదర్ లొకేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండే ఆల్ లొకేషన్స్ మనకు జాబ్ అయితే ఉంటుంది అండ్ క్యాండిడేట్ ప్రీ రిక్వైర్స్ వచ్చేసి డిప్లొమా అంటే డి డి అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ బ్యాచులర్ ఇన్ ఫార్మసీ కంపల్సరీ కోర్స్ కంప్లీట్ అదే అదేవిధంగా క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏపీ ఫార్మా కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ కొడితే కలిగి ఉండాలి ఇంకా దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై లాస్ట్ డేట్ ఉంది నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి రిజిస్టర్ కూడా వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు ఎస్ఎస్ డెవలపర్స్ అనే ఒక కంపెనీస్ కూడా మనకు రిక్రూట్మెంట్ రావడం ఇది మనకు ఎక్కడ జరిగినా రాజమండ్రి అయితే ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జాబ్రోలో చూస్తే టెలికాలర్ అయితే జాబ్ రోల్ ఉంది క్వాలిఫికేషన్ ఇంటర్ అండ్ అబవ్ అయితే ఉంది ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంది ఫిమేల్ అయితే ఇక్కడ ఓన్లీ ఫిమేల్ వాళ్ళకి మాత్రమే శాలరీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉండడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూస్తే పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ వన్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఇంటర్ అండ్ అబవ్ అయితే క్వాలిఫికేషన్ ఉంది ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంది గెనరగా చూస్తే ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి శాలరీ వచ్చేసి టెన్ థౌసండ్ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉండడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూస్తే పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ మనకు వర్క్ లొకేషన్ చూస్తే ఎస్ఎస్ డెవలపర్స్ ఆపోజిట్ కియా మోటార్స్ ఆప్ స్టేట్స్ ఎస్బీఐ చెరు రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ నేను చెప్పాను రిజిస్ట్రేషన్స్ మనకు వచ్చేసి ఇరవై ఐదో తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఏపీఎస్ఎస్ఈస్ నుంచి సో అదేవిధంగా మనకు రాయస్ క్యాపిటల్ సర్వీసెస్ నుంచి కూడా ఒక హైరింగ్ నోట్స్ ఇది కూడా మనకు రాజమండ్రిలో అయితే ఉండడం జరిగింది ఇక్కడ జాబ్ రోజు మనీ టెలీ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ అండ్ అబవ్ కలిగిన వాళ్ళతో అప్లై చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ గెండర్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి శాలరీ వచ్చేసి సెవెన్ థౌసండ్ ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ వేగన్స్ చూస్తే పది పోస్ట్లు కలిగి ఉన్నాయి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉంది జాబ్లో వచ్చేసి నెక్స్ట్ వన్ ఇంటర్ ఇంటర్ అండ్ అబవ్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ ఉంది నెక్స్ట్ వన్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సెవెన్ థౌసండ్ ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటుంది నెంబర్ ఆఫ్ వేకెన్స్ వచ్చే పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి వర్క్ లొకేషన్ చెప్పాను రే క్యాపిటల్ సర్వీస్ డోర్ నెంబర్ సెవెంటీ నైన్ డాష్ ఫోర్ డాష్ లెవెన్ ఫోర్త్ ఫ్లోర్ రెయిన్బో హెడ్స్ నియర్ రిలయన్స్ పెట్రోల్ బంకు ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ విఎల్పురం రాజమంటి సో ఇది కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఇరవై ఐదో తేదీ నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రిజిస్టర్ అయితే చేసుకోండి అదేవిధంగా మనకు కుశలవ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి కూడా ఒక హైరింగ్ నోట్స్ రావడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకు జాబ్ రోల్ ఏంటంటే మిషన్ ఆపరేటర్ అయితే ఉంటుంది ఐటీఐ ఫిట్టర్ టర్నర్ డీజిల్ మెకానిక్ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళే అప్లై అయితే చేసుకోవచ్చు ఐటీఐలో అండ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఎయిట్స్ అయితే ఉండడం జరిగింది గెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి శాలరీ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే శాలరీ అయితే ఇవ్వడం జరిగింది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ ఇరవై పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం అయితే ఉంటుంది అదర్ ఇంకా బెనిఫిట్స్ సెవెన్ ఫిఫ్టీ ఇన్సెంటివ్ ప్లస్ టూ హండ్రెడ్ అయితే అటెండెన్స్ బోనస్ కూడా అయితే ఉంటుంది సో దీనికి రిజిస్ట్రేషన్స్ మనకు ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయని కూడా ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నుంచి అయితే రిజిస్ట్రేషన్స్ మనకు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంట్రెస్ట్ అయితే అప్లై అనేది చేసుకోండి సో మరి చూసారు కదా తొమ్మిది రకాల హైరింగ్ నోటిఫికేషన్ ఈరోజు ఏపీఎస్సీ ఒక చూసిన తొమ్మిది రకాల హైరింగ్ నోటిఫిషన్ మీ అందరికైతే నేను వీడియో అయితే చేయడం జరిగింది సో మరి మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి మీకు తెలియని వాళ్ళందరికీ కూడా ఈ జాబ్స్ అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి జాబ్స్ అనేది తెలియవు కాబట్టి వాళ్ళందరికీ షేర్ చేయండి ఇంట్రెస్ట్ వల్ల జాబ్ అప్లై చేసుకొని ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజి ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా మనకు సొంత ఈ కూడా ఉద్యోగం అయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క జాబ్నైతే యూజ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్